Hi friends, welcome to my channel. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే పనస గింజల పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వేస్ట్గా పాడేసి పనస గింజలతో ఒకసారి పలావ్ ఎలా చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పనస గింజలతో పలావ్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను పనస గింజలు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇలా నానబెట్టి ఉంచుకున్న పనస గింజలను ఇప్పుడు కుక్కర్లో వేసుకుని ఉడికించుకుందాం. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు కుక్కర్లో వేసుకుని ఉడికించుకుని పనస గింజలు బిర్యానీ చేసుకున్నట్టయితే బిర్యానీలో పనస గింజలు చాలా బాగుంటాయి. ఇలా కుక్కర్లో వేసుకుని ఇప్పుడు ఇందులో పనస గింజలు మునిగే వరకు వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 4 విజిల్స్ వచ్చే వరకు పనస గింజలను ఉడికించుకొని పనస గింజల పైన ఉన్న పొట్టు తీసుకుని పెట్టుకున్నాను. పెట్టుకున్న పనస గింజలతో బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 4 స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న పనస గింజలు వేసుకుని వేగించుకోవాలి. పనస గింజలను హాఫ్గా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉడికించి పెట్టుకున్న పనస గింజలు వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పనస గింజలు ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలాలు యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, కొంచెం షాజీరా, యాలకులు వేసుకుని వేగించుకోవాలి. ఈ మసాలాలు మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి. ఇవి ఇలా ఆయిల్లో వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేగించుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 2 స్పూన్లు గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న 2 గ్లాసుల బియ్యం యాడ్ చేసుకుంటున్నాను. అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా బియ్యానికి బాగా పట్టేటట్టు ఇలా కలుపుకుని 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీస్తే ఎమ్మి ఎమ్మిగా ఉండే పనస గింజల పలావ్ రెడీ అవుతుంది. కదా మనం వేస్ట్గా పాడేసే పనస గింజలతో టేస్టీగా పలావ్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసిన పలావ్ చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.